మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీనివల్ల ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నెల ఐదు వరకు ఈదురు గాలుల తీవ్రత ఉంటుందని తీరం వెంబడి యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు అలలు నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వెల్లడించారు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు సాధారణ ప్రజానీకం తీర ప్రాంతాలకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది తూర్పుగోదావరి విశాఖ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండటం వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆర్టీజీఎస్ కోరింది మరోవైపు ఏపీ తెలంగాణకు జీవాధారమైన కృష్ణా గోదావరి నదుల ఎక్కువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో చింతూరు దెందలూరు పెదవేగిలో ఎనిమిది సెంటీమీటర్లు ఏలూరు రాజమండ్రి కోనవరంలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాగల మూడు రోజుల్లో కోస్తా కొందమమాల్ బౌద్ధ్ ప్రాంతాల్లో ఏడు నుంచి పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని మయూర్భంజ్ కేంజూర్ డెంకనాల్ బాలాసోర్ పూరి జగత్సింగ్పూర్ పలు జిల్లాల్లో ఆగస్టు ఎనిమిదిన ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది నగరంలో అనేక చోట్ల రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి జిహెచ్ఎంసి పరిధిలో వర్ష ఉధృత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు డిజాస్టర్ రెస్క్యూ టీంలను అధికారులు అప్రమత్తం చేశారు నగరంలో ముంపు ప్రాంతాలను గుర్తించి సిబ్బందిని టీంలుగా విభజించారు నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు